హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చిన సూపర్ ఫ్యామిలీ అనే కామెడీ ఇంకా ఫ్యాంటసీ మూవీని చూద్దాం సాధారణంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సడన్ గా ఒకరోజు సూపర్ పవర్స్ వస్తే వాటిని వాళ్ళు ఎలా యూస్ చేసుకున్నారు అన్నదే ఈ మూవీ సో ఓపెన్ చేస్తే రాత్రి టైంలో మన హీరో స్మగ్లర్స్ కి థౌజండ్ కేజీస్ ఉన్న క్యావియోర్ అనే పదార్థాన్ని దొంగతనం చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు చిన్న బోట్ ఓనర్ నా బోట్ కేవలం సిక్స్ హండ్రెడ్ కేజీస్ మాత్రమే మోయగలదు అని హీరోకి చెప్తాడు హీరో ఎక్స్ట్రా మనీ ఆఫర్ చేసినా కూడా అతను ఒప్పుకోడు హీరో సరే అన్నట్టే అని పై నుంచి బాక్స్ తింపుతున్న స్మగ్లర్ కి కాల్ చేసి ఈ లోడ్ కేవలం సిక్స్ హండ్రెడ్ కేజీస్ మాత్రమే ఉంది అని చెప్పమంటాడు పైనున్న అతను అలాగే చెప్తాడు బోట్ ఓనర్ నమ్మి లోడ్ అంతా బోట్లోకి ఎక్కిస్తాడు ఎక్కించిన తర్వాత వాళ్ళు షోర్ కి స్టార్ట్ అవుతారు కానీ కొంచెం దూరం వెళ్ళగానే బోట్ మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు లోడ్ చేసిన క్యావియర్ అంతా వాటర్ లో కలిసిపోతుంది హీరో ఇంకా ఆ బోట్ ఓనర్ స్విమ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తారు బోట్ ఓనర్ అతని బోట్ పోయినందుకు మనీ డిమాండ్ చేస్తాడు హీరో తన కొత్త కార్ ని ఇచ్చి ఆ బోట్ ఓనర్ పాత కార్ ని తీసుకుంటాడు క్యావియర్ మొత్తం వాటర్ లో పడిపోవడంతో ఆ స్మగ్లర్స్ కి మనీ హీరోని కట్టాలి ఆ అమౌంట్ వన్ మిలియన్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ డే హీరో లోన్ కోసం తన గర్ల్ ఫ్రెండ్ పని బ్యాంక్ కి వెళ్తాడు కానీ హీరో తను ముందు తీసుకున్నదే కట్టలేదు కాబట్టి ఇవ్వటం కుదరదు అని చెప్తుంది హీరోయిన్ హీరోతో కావాలంటే మనం నా ఫ్యామిలీ హెల్ప్ తీసుకుందాము మాకు ఓన్ హౌస్ ఉందిగా అంటుంది హీరోకి ఈ ఐడియా నచ్చదు ఎందుకంటే హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే హీరోకి అంతగా ఇష్టం ఉండదు కానీ వేరే ఆప్షన్ లేక హీరో హీరోయిన్ కలిసి హీరోయిన్ ఇంటికి స్టార్ట్ అవుతారు హీరోయిన్ ఫ్యామిలీలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఎప్పుడు సాంగ్స్ పాడుతూ ఉంటాడు ఇంకా ఫైవ్ ఇయర్స్ నుండి ఇంట్లోంచి బయటికే వెళ్ళిండడు ఎందుకంటే అతడు ఒక వాంటెడ్ క్రిమినల్ హీరోయిన్ వాళ్ళ తాతయ్య అతను ఎప్పుడెప్పుడు చనిపోదామా అని తన చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హీరోయిన్ అక్క తాను ఒక థియేటర్ లో అకౌంటర్ అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉంటుంది కానీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలన్నదే తన కోరిక తన బ్రదర్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకుంటూ ఉంటాడు కానీ ఆస్తమా ప్రాబ్లం వల్ల అతన్ని ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా హీరోయిన్ కి ఒక చిన్న చెల్లి ఉంటుంది తన పేరు షాషా తను చిన్న పిల్లే అయినా పెద్ద పిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది పైగా హీరో అంటే తనకి కొంచెం క్రష్ ఉంటుంది హీరో తన ప్రాబ్లమ్స్ గురించి అందరితో మాట్లాడుతూ ఉంటాడు అంతా విన్న తర్వాత హీరోయిన్ ఫాదర్ ఇల్లు అమ్మటానికి ఒప్పుకోడు ఇల్లు అమ్మట్లేదు జస్ట్ గ్యారంటీ గా మాత్రమే కావాలి అని హీరో అడుగుతాడు దానికి కూడా వాళ్ళ ఫాదర్ నో అని అంటాడు అలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా ఒక మెటీరియో రైట్ వచ్చి వాళ్ళ తాతయ్య మీద పడుతుంది ఫస్ట్ వాళ్ళందరూ భూకంపం అనుకుని భయపడి అందరూ బయటకి వచ్చేస్తారు బయట చూస్తే మెటీరియో షవర్ జరుగుతూ ఉంటుంది సో వెంటనే వాళ్ళ తాతయ్యకి ఏం జరిగిందో అని అందరూ లోపలికి వెళ్తారు వాళ్ళ తాతయ్యకి ఏమీ అయి ఉండదు అతనిని పడుకోబెట్టి వాళ్ళు ఇంట్లో పడిన ఆ మెటీరియల్ రైట్ ని బయటికి తీయాలని తవ్వుతూ ఉంటారు అలా దాన్ని బయటికి తీసి అమ్మితే డబ్బులు వస్తాయి అని కానీ ఒక్కొక్కరిగా నిద్ర వస్తుందని వెళ్ళిపోతూ ఉంటారు లాస్ట్ కి హీరో ఒక్కడే పొద్దున వరకు తవ్వి దాన్ని బయటకు తీస్తాడు హీరో బయటికి రాగానే హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ పిలుస్తాడు నేను ఇంకా చనిపోతున్నాను అని హీరో అంబులెన్స్ కి కాల్ చేస్తాను అంటే అతను వద్దు అని హీరో చూస్తుండగానే చనిపోతాడు హీరో వెంటనే వెళ్ళి లేపి ఆ విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ తను డీప్ స్లీప్ లో ఉండి అతన్ని పట్టించుకోదు హీరో కూడా అలాగే కూర్చొని నిద్రపోతాడు కాసేపు తర్వాత హీరోయిన్ తమ్ముడు వచ్చి ఒకసారి కిందికి రా అని హీరోని పిలుస్తాడు హీరో హీరోయిన్ కోసం చూస్తే తను అక్కడ ఉండదు హీరో సరే అని ఏం జరిగిందో చూద్దామని కిందకు వెళ్తాడు అక్కడ వెళ్లి చూస్తే తను బయటకు తీసిన మెటీరియల్ లైట్ ఒక లిక్విడ్ గా మారిపోయి ఉంటుంది హీరోయిన్ చెల్లెయిన శాష స్ట్రాంగ్ గా మారి ఉంటుంది తను ఐరన్ రాట్స్ ని కూడా ఈజీగా వంచేస్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అక్క గాల్లో తేల్తూ కనిపిస్తుంది హీరో వాళ్ళంతా తనకి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది తను హాఫ్ మాత్రమే విజిబుల్ గా ఉంటుంది అందరూ భయపడి అరుస్తారు ఇంతలో చనిపోయాడని అనుకున్న వాళ్ళ తాతయ్య తిరిగి లేచి వస్తాడు అది చూసి మన హీరో భయపడి హీరోయిన్ సిస్టర్ ని వదిలేస్తాడు తను ఎగురుకుంటూ బయటకు వెళ్ళి అక్కడ కింద పడిపోతుంది తను అలా పడిపోగానే వాళ్ళ తాతయ్య ఇంట్లో పడిపోతాడు హీరోయిన్ ఫుల్ గా కనిపిస్తుంది నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ అక్కని గాల్లో ఎగరకుండా వాళ్ళు కట్టేస్తూ ఉంటారు తాతయ్య వాళ్ళ తాతయ్య మళ్ళీ లేస్తాడు వల్లే వాళ్ళందరికీ పవర్స్ వచ్చాయని అనుకుంటారు హీరోయిన్ మనం అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి అని హీరోయిన్ లోపలికి వెళ్తుంది అలా వెళ్లగానే వాళ్ళ పవర్స్ అన్ని పోతాయి సో వీళ్ళంతా కలిసి ఉంటేనే ఆ పవర్స్ పనిచేస్తాయి అని అందరూ అర్థం చేసుకుంటారు నెక్స్ట్ సీన్ లో అంతా కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళంతా పర్ఫెక్ట్ గా అని చెప్తాడు నైట్ అందరూ తినేటప్పుడు వాళ్ళ వాళ్ళ పవర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు హీరోయిన్ అక్క తన స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని అంటుంది వాళ్ళ తాతయ్య వచ్చి ఎవరికన్నా తెలిస్తే మనల్ని తీసుకెళ్లి మన మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అని అంటుంటాడు హీరోయిన్ బ్రదర్ వెళ్లి తను పెంచుకుంటున్న డాగ్స్ ని ఫీడ్ చేస్తూ ఉంటాడు వాటి భాష అతనికి అర్థమవుతుంది సో అదే అతని పవర్ హీరో హీరోయిన్ ఫాదర్ తో మీరు టీవీ షోకి వెళ్తే చాలా డబ్బులు వస్తాయి అని చెప్తాడు కానీ అతను అందుకు ఒప్పుకోడు నెక్స్ట్ డే వాళ్ళ తాతయ్య చనిపోవడానికి ట్రై చేస్తాడు కానీ వాళ్ళంతా కలిసి ఉన్నంత వరకు అది జరగదు అని హీరో అంటాడు హీరోయిన్ ఫాదర్ కి టెలిపోర్ట్ అయ్యే పవర్ ఉంటుంది అని తెలుస్తుంది ఇలా అంతా గందరగోళంగా ఉండేసరికి వాళ్ళు ఒక చిన్న పిక్నిక్ లాంటి దానికి వెళ్దామని ఒక లేక్ దగ్గరికి వెళ్తారు అక్కడ హీరోయిన్ ఫాదర్ ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటారు హీరో వాళ్ళందరితో ఈ పవర్స్ ని యూస్ చేసి మనం బ్యాంక్ ని దొంగతనం చేయొచ్చు అని ఒక ప్లాన్ చెప్తాడు హీరోయిన్ పవర్ ఇన్విజిబుల్ కాబట్టి తన లోపలికి వెళ్లి ఈజీగా రాప్ చేయొచ్చు అని చెప్తాడు తన పవర్ పోకుండా ఉండటానికి మీరంతా దగ్గరలో ఉంటే చాలు మనం ఈజీగా రా బ్యా మనం ఈజీగా బ్యాంక్ ని రాప్ చేయొచ్చు అంటాడు హీరోయిన్ ఇంకా హీరోయిన్ బ్రదర్ షాషా ఓకే అంటారు కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు హీరో కోపంతో అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు హీరోయిన్ కూడా హీరోని ఫాలో అవుతుంది దారిలో హీరో తన ప్లాన్ గురించి హీరోయిన్ ని కన్విన్స్ చేస్తూ ఉంటాడు అంతలో వాళ్ళ కార్ ని స్మగ్లర్స్ ఆపేసి హీరోని స్మగ్లర్స్ పక్కకు తీసుకెళ్తారు హీరో వన్ మంత్ లోపల డబ్బు కట్టేస్తాను అని టైం అడిగితే లేదు వన్ వీక్ లోపల కట్టకుంటే అతని పార్ట్స్ అన్ని అమ్మేస్తాము అని బెదిరించి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత హీరోయిన్ హీరో కండిషన్ని చూసి ఓకే చెప్తుంది నెక్స్ట్ డే వాళ్ళు హీరోయిన్ ఫాదర్ని ఒక కొత్త హౌస్కి తీసుకెళ్ళి వాళ్ళ ప్లా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే వాళ్ళు ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు అని కన్విన్స్ చేస్తుంది కానీ హీరోయిన్ ఫాదర్ ఒప్పుకోడు లాస్ట్ కి హీరోయిన్ ఏడ్చి ఈ ఒకే ఒక్క హెల్ప్ చేయండి అని బతిమాలుతుంది తన కూతురు ఏడడం చూసి వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పుకుంటాడు ఎలా దొంగతనం చేయాలో అని ఆ రోజు నైట్ వాళ్ళు డిస్కస్ చేసుకొని నైట్ అంతా పార్టీ చేసుకుంటారు షాషా హీరోని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అతని కోసం మేకప్ వేసుకొని కూడా రెడీ అవుతుంది నెక్స్ట్ డే అందరూ హీరోకి హెల్ప్ చేయాలంటే వాళ్ళ కండిషన్స్ ఒప్పుకోవాలని చెప్తారు వాళ్ళ తాతయ్య ఈ బ్రాబరీ అయిపోయిన తర్వాత నన్ను క్రిమేషన్ చేయాలి అంటాడు హీరోయిన్ అక్క తన స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలి అని చెప్తుంది షాషా వచ్చేసి హీరో తనతో డేట్ కి రావాలి అని అడుగుతుంది అది విని హీరో ఒప్పుకోడు కానీ హీరోయిన్ ఫాదర్ నువ్వు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి అని ఒక కండిషన్ పెడతాడు హీరోకి మళ్ళీ వేరే ఆప్షన్ లేక ఓకే అంటాడు నెక్స్ట్ వెళ్ళి థియేటర్ లో పర్ఫార్మెన్స్ కి డేట్ ఫిక్స్ చేసుకుంటారు హీరోకి అతని పవర్ ఏంటో తెలుస్తుంది అతని ఫింగర్ నుండి వాటర్ వస్తూ ఉంటాయి హీరోయిన్ అది చూసి నీ పవర్ కేవలం మొక్కలకి నీళ్లు పోయడానికే సరిపోతుంది అని చెప్పి అని చెప్తుంది నెక్స్ట్ డే హీరో హీరోయిన్ షాషా వెళ్ళి వాళ్ళు రాప్ చేయాల్సిన బ్యాంక్ ని చూసి వస్తారు వాళ్ళు తిరిగి వచ్చేసరికి హీరోయిన్ తమ్ముడు తన జుట్టునంతా కట్ చేసుకుని ఉంటాడు అతను ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను అని చెప్తాడు సో నేను బ్యాంక్ రాబరీలో హెల్ప్ చేయలేను అని హీరోతో అంటాడు హీరో తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అని భయపడి అతని కాంటాక్ట్స్ తో అతని ఆర్మీకి వెళ్లకుండా ఆపేస్తాడు హీరోయిన్ తమ్ముడు ఏడుస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ హీరోని మళ్లీ వెళ్లి ఈ ప్లాన్ కంప్లీట్ అయితే నేనే నీకు హెల్ప్ చేస్తా అంటాడు హీరోయిన్ తమ్ముడు ఎమోషనల్ అయ్యి హీరోని హక్ చేసుకుంటాడు నెక్స్ట్ డే ఒక ఫ్యూనరల్ హౌస్ కి వెళ్లి వాళ్ళ తాతయ్య క్రిమేషన్ కోసం అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు అక్కడ ఉన్న ఒక నోట్ పైన ఆ ఈ క్రిమేషన్ హోమ్ అడ్రస్ రాసి తాతయ్యకి పెట్టుకోమంటాడు ఎందుకంటే అతని బాడీ పోలీస్ దొరికితే ఇక్కడికే తీసుకువస్తారు అని హీరో షాషాని డేట్ కి తీసుకెళ్తాడు కానీ హీరోయిన్ అక్కడే ఇన్విజిబుల్ గా కూర్చొని ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరం నుండి చూస్తూ ఉంటారు షాషా హీరోతో రాబరీ అయిన తర్వాత నన్ను నీతో పాటు తీసుకెళ్ళు నా ఫ్యామిలీ అంటే నాకు అంతగా ఇష్టం లేదు అని చెప్తుంది హీరో నో అని చెప్పేలోపు స్మగ్లర్స్ వచ్చి హీరోని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు షాషాకి కోపం వచ్చి వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తుంది తనని ఆపటానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దూరంగా వెళ్ళిపోతారు పవర్స్ పోగానే షాషా అక్కడ నుండి పరిగెత్తేస్తుంది నెక్స్ట్ డే హీరో అందర్నీ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు షాడో ఉన్న సైడ్ కాకుండా ఎండ ఉన్న సైడ్ పార్ కార్ ని పార్క్ చేస్తాడు ఎందుకంటే షాడో ఉన్న సైడ్ నో పార్కింగ్ బోర్డు ఉంటుంది హీరోయిన్ తను వెళ్లే ముందు తన క్లోత్స్ అన్నిటిని తీసేస్తుంది లోపలికి వెళ్తుంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర తిరుగుతూ పాస్వర్డ్స్ అన్నిటినీ చూస్తుంది హీరో బ్యాంక్ మ్యాప్ ని ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఎక్స్ ఎస్కేప్ ప్లాన్ చేయడానికి హీరోయిన్ ఫాదర్ ఎండ తట్టుకోలేక కొంచెం ముందుకి డ్రైవ్ చేస్తాడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కార్ పార్క్ చేసిన ప్లేస్ లో ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే పార్క్ చేయాలి సో గార్డ్స్ వచ్చి వాళ్ళని వెళ్లిపోమంటారు హీరోయిన్ ఫాదర్ నో అంటాడు ఒకవేళ వెళ్తే హీరోయిన్ తన పవర్స్ ని లూజ్ అవుతుంది అని ఇంకా చేసేది లేక గార్డ్స్ వాళ్ళ ట్రక్ ని యూజ్ చేసి కార్ ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు దూరం వెళ్లేసరికి హీరోయిన్ అక్కడ కనిపించడం స్టార్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఇద్దరు హీరోయిన్ ని చూసి షాక్ లో ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ హీరో కి కాల్ చేసి చెప్తారు హీరో ఫుల్ స్పీడ్తో బయటకు వచ్చి తాతయ్య బాణిని మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు సో వాళ్ళు హీరోయిన్ క్లోజ్ క్లోజ్గా ఉంటారని వెంటనే వాళ్ళ పవర్ వాళ్ళందరి పవర్స్ యాక్టివేట్ అయ్యి హీరోయిన్ మళ్ళీ ఇన్విజిబుల్ అవుతుంది హీరోయిన్ ని చూసిన ఆ ఇద్దరు హెల్సినేషన్ అనుకుంటారు తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళటానికి కార్లో ఎక్కుతూ ఉంటే పోలీస్ వస్తారు క్యాజువల్ గా చెక్ చేయటానికి పోలీసులని చూసి హీరోయిన్ ఫాదర్ టెలిపోర్ట్ అవుతాడు కానీ కర్మెంట్ అంటే అతను పోలీస్ బండిలోకి టెలిపోర్ట్ అవుతాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు హీరో మళ్ళీ కష్టపడి అతన్ని బయటకు తీసుకొస్తాడు హీరో ఇంటికి వెళ్లి అందరి మీద అరుస్తాడు అసలు సీరియస్నెస్ లేదు అని కానీ నెక్స్ట్ డే హీరోయిన్ అక్క పర్ఫార్మెన్స్ ఉండడంతో అందరూ థియేటర్ కి వెళ్తారు కానీ అక్కడ జనాలను చూసి హీరోయిన్ అక్క భయపడి ఎగిరిపోతుంది హీరో తన కోసం వెనకాలే వెళ్తాడు కానీ అక్కడ స్మగ్లర్స్ హీరోయిన్ ని చూసి స్టేజ్ మీద పడేసి కొడతారు హీరో బయటికి వచ్చి వాళ్ళందరినీ పులిష్ సెల్ఫిష్ అని బాగా తిట్టి ఇక మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి డైరెక్ట్ గా ఇంకా రాబరీ చేయడానికి వెళ్తారు హీరోయిన్ తాతయ్య వెళ్లి అక్కడ కూర్చున్న వారిని ట్రిక్స్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు మిగిలిన వారు వాళ్ళ ఫేసెస్ ని కవర్ చేసుకుంటారు షాష వాళ్ళు చేసే దొంగతనానికి అడ్డుగా ట్రక్ ని పెడుతుంది తర్వాత వాళ్ళ అక్క ఎగిరి విండో కి కట్టిన చైన్ ని లాగిస్తుంది అలా లాగటం వల్ల పెద్ద హోల్ పడుతుంది హీరోయిన్ ఫాదర్ లోపలికి టెలిపోర్ట్ అవుతాడు షాషా హీరోయిన్ ని లోపలికి విసిరేస్తుంది షాషా అక్క షాషాని ఎత్తుకొని లోపలికి ఎగురుతుంది హీరోయిన్ ఇన్విజిబుల్ గా ఉన్నప్పుడు చూసిన పాస్వర్డ్స్ ని ఉపయోగించి అలారం ని ఆఫ్ చేసేస్తుంది షాషా లాకర్ ని ఈజీగా ఎత్తి కింద పడేస్తుంది తర్వాత వాళ్ళంతా కలిసి మనీని కార్ లో వేస్తున్నప్పుడు పోలీసులు వస్తారు హీరోయిన్ బ్రదర్ వాళ్ళని డాగ్స్ తో డిస్ట్రాక్ట్ చేస్తాడు మనీ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళ తాతయ్యని పిక్ చేసుకొని వెళ్లిపోతారు కానీ వాళ్ళ తాతయ్య వచ్చే ముందర అక్కడ ఫైర్ అంటించి వస్తాడు పొద్దున కల్లా వాళ్ళు చాలా దూరం వచ్చేస్తుంటారు ఇక వాళ్ళ తాతయ్య మీరు వెళ్ళండి నేను ఇక్కడే చనిపోతాను అని అంటారు వాళ్ళంతా అంతా బాయ్ చెప్పుకొని వెళ్తుంటారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళ తాతయ్య పడిపోవడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు అతనికి కోపం వచ్చి వాళ్ళని వెళ్ళండి అని అరుస్తాడు హీరోయిన్ ఫాదర్ మాత్రం మనమంతా కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండొచ్చు కదా అని అంటాడు హీరో లేదు మనం ఇక్కడ ఉంటే దొరికిపోతాము అని అంటాడు పైగా మేము థాయిలాండ్ కి వెళ్ళాలి అని ప్లాన్స్ వేసుకున్నాము అని అంటాడు హీరోయిన్ బ్రదర్ కూడా మాస్కోకి వెళ్లాలని ఇంకా వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ బ్రెజిల్ కి వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ ని తనతోనే రమ్మంటారు వాళ్ళ వాళ్ళ నాన్న ఆన్సర్ చెప్పే లోపల వాళ్ళ తాతయ్య నేను పోలీసులకి కాల్ చేశాను మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అందరూ అని అరుస్తాడు ఇంకా వాళ్ళంతా అక్కడ నుండి బయలుదేరతారు వాళ్ళ కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళ తాతయ్య చనిపోయాడు అన్న బాధతో మీరు మనీ పంచుతూ ఉంటే హీరోయిన్ వద్దు మనం ఈ డబ్బుని వెనక్కి ఇచ్చేయాలి అని అంటుంది హీరో అందుకి నో అంటాడు హీరోయిన్ హీరోని మనీ తీసుకొని వెళ్లిపోమంటుంది హీరో మీరు ఎప్పటికీ మారరు అని అక్కడ నుండి వెళ్లిపోతాడు వెళ్లి స్మగ్లర్స్ కి ఇవ్వాల్సిన మనీని ఇచ్చేస్తాడు మిగిలిన మనీని బాడీకి టేప్ తో అతికించుకుంటాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు బాడీని రికవరీ చేసుకోవడానికి వెళ్లి ఫ్యామిలీ అంతా అరెస్ట్ అయ్యారు అని టీవీలో వస్తూ ఉంటుంది హీరో ఇగ్నోర్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఫ్యూనరల్ హోమ్ కి వెళ్లి తాతయ్య బాడీని ఇవ్వమని అడుగుతాడు అక్కడున్న అతను మనీ డిమాండ్ చేస్తే హీరో దగ్గర ఉన్న మనీ అంతా అతనికి ఇచ్చేస్తాడు హీరో తాతయ్య బాడీని తీసుకొని కోర్టుకు వెళ్తాడు అక్కడ వాళ్ళ కేసు ట్రైల్ లో ఉంటుంది వాళ్ళు రాగానే అందరికి పవర్స్ తిరిగి వచ్చేస్తాయి ఇక చూసుకోండి అందరూ కలిసి రచ్చ రంబోలా చేస్తారు తాతయ్య లేసి అందరినీ అతని స్టిక్ తో కొడుతూ ఉంటాడు హీరోయిన్ ఫాదర్ జైల్లో నుంచి బయటకు టెలిపోర్ట్ అవుతాడు షాషా ఐరన్ ని వంచి అందరినీ బయటకి తీస్తుంది ఇక అందరూ కలిసి ఆఫీసర్స్ ని కొడుతూ ఉంటారు సో అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడి బయటకి వచ్చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుస్తారు కానీ బయటకు వచ్చి చూస్తే పోలీసులు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హీరోయిన్ అక్క తనకి స్పిరిట్ పట్టినట్టు యాక్ట్ చేసి గాల్లో తేలుతూ వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తుంది ఇదే సమయం అనుకుని హీరో ఇంకా ఫ్యామిలీ అంతా ఒక కార్ లో ఎస్కేప్ అవుతారు కానీ పోలీసులు వాళ్ళని చేస్ చేస్తారు అలా చేస్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఫాదర్ పోలీస్ కార్ లోకి టెలిపోర్ట్ అయ్యి ఆ కార్ డిస్ట్రాక్ట్ షాషా స్ట్రాంగ్ కాబట్టి తన పోలీస్ కార్ లని లాగేస్తుంది అలా చేసినప్పుడు హీరో కార్ వెళ్లి వెజిటేబుల్స్ ని గుద్దేస్తుంది అలా అప్పుడు కార్ మిర్రర్ మీదంతా వెజిటేబుల్స్ పడతాయి హీరో తన పవర్ తో గ్లాస్ మీద పడిన వెజిటేబుల్స్ అన్నిటినీ క్లీన్ చేస్తాడు షాషా పోల్ ని పట్టుకొని ఒక యూటర్న్ తీసుకుంటుంది పోలీస్ కార్స్ అన్ని స్మాష్ అయిపోతాయి కానీ ఒకటి మాత్రం వాళ్ళ వెనకల పడుతుంది ఇక హీరోయిన్ వాళ్ళ అక్క కార్ తో పాటి గాల్లో లేసి తేలుకుంటూ వెళ్లిపోతారు సో ఇలా వాళ్ళు తప్పించుకొని ఆ స్మగ్లర్స్ హెల్ప్ తోనే థాయిలాండ్కి దొంగగా వెళ్ళిపోతారు అలా ఈ స్టోరీ ముగుస్తుంది